దివంగత నేత టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు జయంతి కార్యక్రమం మంగళగిరిలో ఘనంగా జరిగింది. ఈ వేడుకల్లో పాల్గొన్న మాజీ మంత్రి నారా లోకేష్ ఎన్టీఆర్ సేవలను కొనియాడారు. మహానేత ఎన్టీఆర్ అడుగుజాడల్లో నడుస్తున్నామని ఆయన తెలిపారు. ఏ పార్టీ లేని సైన్యం టీడీపీకి ఉందని, దాదాపు 70 లక్షల కుటుంబ సభ్యులు తమ పార్టీకి అండగా ఉన్నారని చెప్పారు. 2024లో తాము తిరిగి అధికారంలోకి వస్తామని ఆయన తెలిపారు. టీడీపీ కార్యకర్తలపై దాడులు జరిపితే ఊరుకోమని హెచ్చరించారు. జూన్ తొలివారంలో మండల నాయకులు, బూత్ కన్వీనర్లు, నియోజకవర్గ స్థాయి నేతలతో సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. లోపాలు సరిదిద్దడంపై ప్రణాళిక రూపొందిస్తామని లోకేష్ చెప్పారు. మంగళగిరిలో కానీ రాష్ట్రంలో కానీ ఒక క్రమశిక్షణ వస్తున్నాం. నాడు కాపాడుకోవాల్సిన అవసరం మనందరిపై ఉందని సభాముఖులు వాళ్ళపై చెప్తున్నాం. నేను నిన్న చాలా మంది కార్యకర్తలను, నాయకులను, అదేవిధంగా ప్రజలు కూడా కలుస్తాం జరిగింది. వాళ్ళందరూ ఒకటే చెప్తారు, 1945 తర్వాత తెలుగుదేశం పార్టీ జెండా ఎక్కువ మంగళగిరి పైన ఆ చరిత్ర తెలుగు రాజధాని 2019 పర్వాలేదు, నేను ఓడిపోయాను. కానీ నేను అందరూ ఎత్తు హామీస్తున్నా, 2024 నాటికి మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ జెండా అందరూ చెప్పారు నేను సంక్షేమం చేయలేదు, ఏ కార్యక్రమం చేయలేదు, ఆ కార్యక్రమం చేయలేదు. కానీ నేను చెప్తున్నా, భారతదేశంలోని ఏ రాష్ట్రంలో చేయడం విధంగా మనం సంక్షేమం చేశాం, ఏ రాష్ట్రంలో జరిగే విధంగా మనం అభివృద్ధి చేసుకున్నాం. అందుకే ఏ గ్రామం వెళ్ళామని చెప్పుకోవచ్చు. అలాగే ఏ రేసింది తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ.